విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం కొత్తబగ్గం గ్రామ సర్పంచ్గా పల్లి శ్రీ కావ్య నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తబగ్గం గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఆమె అన్నారు. मुख्यमंत्री जगन मोहन रेड्डी मंत्री बोत्स सत्यनारायण स्थानिक शासन सभ्यु बोत्स अपर नरसय्य वीर आदराभिमान तो प्रजु तम गेलिपिंचार ग्रामस्थुक ये समस्या वच्चा अदाट उ एएमसी माजी अध्यक्ष पल्ली संजीवराव मालात जिला नायक कृतज्ञ ग्राम प्रभु संक्षेम पधका अंदे पापड़े జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి గ్రామంలో అందేలాగా నవరత్నాలని మేము కృషి చేస్తాము. గ్రామం జాయిన్ చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రజల నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించారు కాబట్టి నా వంతు తగిన డెవలప్మెంట్ నేను చేస్తానని మాట ఇస్తున్నాను. ఈరోజు అఫీషియల్గా ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి ఈరోజు నుండి నా వినయ విధేయతలు పాటిస్తున్నాను. అలాగే మరి ఇంత విజయాన్ని అందించిన ప్రజలకు మరియు ఎవర మీదైతే అభిమానం ఉంది ఇంత జరిగిందో ఎవర పరిపాలన సుపరిపాలన చూసి ప్రజలందరూ కూడా ఇంత అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చారో అందరికీ తెలుసు. అది మన ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారికి అలాగే ఆ ప్రీతమ నాయకులు శాసనసభ్యులు బొత్స అప్పలదాసి గారికి మా తరపున మా గ్రామం తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 20వ తేదీ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామం నుంచి శ్రీకావ్యని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మన సీఎం గారు చేస్తున్న అభివృద్ధి పనులు నవరత్నాలనే కార్యక్రమాలు గదుల్లో చేరువుగా ఏడడం వలన గదులందరూ అభిమానించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన గదులందరికీ పేదలకు అందరికీ అన్ని రకాల ప్రభుత్వం ద్వారా స్కీములు అందేలా చర్యలు తీసుకుంటామని ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా గదుల్లో గ్రామంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్ వచ్చినా ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు కృషి చేస్తామని